ఏదో ఒక విషయంలో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్న నియోజకవర్గం గన్నవరం గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి విషయమే హాట్ టాపిక్గా మారుతుంది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే తాజాగా ఆయన చేసిన ఒక ఘాట్ అయిన ట్వీట్ ఇప్పుడు అంటే ఒక రకంగా ఆ ట్వీట్ చేసి ఆయన అడ్డంగా బుక్ అయిపోవారనుకోవాలా అనుకోవాలా లేదంటే ఆ ట్వీటు ఆయన రాజకీయ భవిష్యత్తుని ఇంకా మరింత దెబ్బ కొట్టేలాగా ఆయనకైనే తొందరపడి నిర్ణయం తీసుకున్నారనుకోవాలి అడ్డంగా బుక్ అయిపోయారు అనుకోవాలి ఏదైతేనే ఒక మాటల దాడి సోషల్ మీడియాలో ఎందుకంటే నిత్యం చాలా యాక్టివ్గా ఉంటారు టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా ఒక దాడి మొదలు పెట్టారంటే ఇమీడియట్ అటాక్ అయిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇమీడియట్లీ రెస్పాన్స్ అనమాట ఏదైనా ఒక చిన్న ఎవరైనా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా అది ఇంకా మనకు తెలియదు కానీ టీడీపీ సోషల్ మీడియాలో డిస్ప్లే అయిపోతూ ఉంటుంది అంత ఫాస్ట్గా ఉంటారు అంత యాక్టివ్గా ఉంటారు సో వంశీ గారు లాంటి వాళ్ళు మొన్నటి వరకు టీడీపీలో ఉండి బయటకు వచ్చిన వంశీ గారు లాంటి వాళ్ళు అదే పార్టీని అది పైగా చంద్రబాబు గారిని విమర్శిస్తే అంత తొందరగా ఊరుకుంటారా అటాక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఇంతకే ఆయన చేసిన ట్వీట్ ఏంటి ఓకే చాలా ట్వీట్ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కూడా అంతే అద్భుతంగా ఉంది అయితే ఇక్కడ నేను వంశీ గారు చంద్రబాబు గారికి వెల్కమ్ చెబుతూ అంటే ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తూ ఒక ఘాటేని ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరదేశీ అజ్ఞాతవాసి తెలంగాణ రాష్ట్ర నివాసి మాన్యశ్రీ చంద్రబాబు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం సుస్వాగతం అంటూ ఆయన ఒక కవిత రాసి సెటైర్కెల్గా ఒక ట్వీట్ చేశారు అయితే ఇమీడియట్గా దానికి రిప్లై ఇచ్చేశారు టీడీపీ శ్రేణులు రీట్వీట్లు అనమాట వాళ్ళు కూడా వలం నేను వంశీ గారిని కార్నర్ చేస్తూ కౌంటర్ చేస్తూ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు దీనికంటే వంశీ గారు రాసిన ట్వీట్ కంటే ఇదే బాగా హల్చల్ చేస్తూ వస్తుంది వైఎస్ఆర్సిపిలో పరదేశీ రాజకీయ భవిష్యత్తు అజ్ఞాతవాసి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే పిపాసి గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు శుభాభినందనలు అంటూ టీడీపీ ఫ్యాన్స్ చేసిన ట్వీట్ అంటే ఆయన ఏదో చంద్రబాబు గారిని వెల్కమ్ చెప్పే నేపథ్యంలో అంటే ఆయన పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కాబట్టి పరదేశి అని సంబోధించడం ఏదో ఆయన స్టైల్లో ఆయన రాశారు వీళ్ళు ఏకంగా మొత్తం రాజకీయ వైరాగ్యం సందర్భంగా శుభాకాంక్షలు అని చెప్పడం పక్ తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే పిపాసి అని చెప్పడం పరదేశీ రాజకీయ భవిష్యత్ అజ్ఞాతవాసి అని చెప్పి అంటే వాళ్ళు ఆయన వాడిన పదాలే రెండు వాడి రెండు ఇంకా ఎక్స్ట్రా జోడించి ఈ ట్వీట్ చేయడం అంటే నిజంగా ఇంకా ఈ ట్వీట్ల రీట్వీట్ల దుమారం ఏదో ఒక ట్వీట్ చేశారు వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఇంకా అంతర్త ఆపిస్తే బెటర్ ఇంకా మళ్ళీ రెచ్చగొడితే రెచ్చిపోతే అది ఏ స్థాయికి వెళ్ళిపోద్దు అనేది కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఓకే అది వంశీ గారు పర్సనల్ వ్యక్తిగత అంశం ఆయన ఆపుతారా లేదంటే కంటిన్యూ చేస్తారా అనేది కౌంటర్ అనేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్లు రీట్వీట్ల పంచులు మామూలుగా లేవు పేలిపోతున్నాయి ఒక రకంగా ఈ పంచులు చూస్తుంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేసి ట్వీట్ చేస్తే వలం లేని వంశీ గారు టీడీపీ నేతలకు కార్నర్ అయిపోయారా వంశీ గారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న చర్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి